నవవధువు పెళ్లి పీటల మీదే కుప్పకూలి ఆసుపత్రిలో చనిపోయిన సంఘటన సంచలనం కలిగించింది. విశాఖపట్నంలోని మధురవాడలో జరిగిన సంఘటనలో వధువు ముంజేటి సృజన గన్నేరు పప్పు తిని చనిపోయినట్టు పోతిన మల్లేపాలెం పోలీసులు ధృవీకరించారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో నాగోతి శివాజీ సృజనల వివాహం జరుగుతుండగా జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో ఒక్కసారిగా వధువు సృజన కుప్పు కూలిపోయింది. ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సృజన మరణించింది. ఆమె బ్యాగులో గన్నేరు పప్పు పొట్లం లభించినట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో వధువు వరుని కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. 10వ తరగతి పరీక్షా పత్రాలను లీక్ చేసిన నారాయణ చైతన్య విద్యా సంస్థల గుర్తింపును తక్షణం రద్దు చేయాలని కోరుతూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కాళ్ళ నారాయణరావు నాయకత్వంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటూరు వీరేంద్ర గారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు లీకేజీకి కారణమైన కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ చైతన్య విద్యా సంస్థల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి సభలో ఈ 2 విద్యా సంస్థలే లీకేజీకి కారణమని ప్రకటించి వారం అయినప్పటికీ చర్య ఎందుకు తీసుకోలేదు. 10th క్లాస్ లీకేజ్ అయ్యారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి సభలో ఈ లీకేజీకి కారణం 2 విద్యా సంస్థలని, చైతన్య నారాయణ 2 విద్యా సంస్థలని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించి ఆల్రెడీ వారం రోజులు దాటింది. కానీ ఇంతవరకు మన జిల్లా మంత్రి అయిన విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు అట్లీస్ట్ ముఖ్యమంత్రి మాటను కూడా పట్టించుకోకుండా ఆ 2 విద్యా సంస్థల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొత్తగా ఒక మాట చెప్పారు. నెలవారీ జీతాలకు పనిచేసే టీచర్లని 60 మందిని సస్పెండ్ చేశామని చెప్పారు. మరి కార్పొరేట్ విద్యా సంస్థల మీద చర్యలు ఉండవా? మీరు వాళ్ళతో ఒత్తాసి పలుకుతున్నారా అని చెప్పి బీజేపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియదు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బగ్గం రాజేష్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు పిల్ల నవీన్ కుమార్, మణిపురి శ్రీను నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ల్యాండ్ మ్యూటేషన్కు విఆర్ఓ లంచం తీసుకుంటుండగా ఏసీపీకి చిక్కిన ఘటన స్థానికంగా జరిగింది. అనకాపల్లికి చెందిన బంగారు వ్యాపారి రామలింగం తన భూమికి సంబంధించి మ్యూటేషన్ కొరకు విఆర్ఓ భవానీ ప్రసాద్ను సంప్రదించారు. పని పూర్తి చేసేందుకు 7,000 లంచం అడిగారు. ఈ విషయంపై ఏసీబీని ఆశ్రయించగా బుధవారం రామలింగం నుంచి విఆర్ఓ భవానీ ప్రసాద్ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రావణి మాట్లాడుతూ విఆర్ఓ లంచం అడిగిన విషయాన్ని రామలింగం తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిపై ఆ రోజు పట్టుకున్నట్టు ఆమె వివరించారు. ఎవరైనా లంచం అడిగితే నేరుగా 1440 ఫోన్ చేసి ఏసీబీకి సమాచారం అందించాలని ఆమె కోరారు. కంప్లైంట్ మేరకు ఒక కంప్లైంట్ వచ్చి వారిని మనీ డిమాండ్ చేస్తున్నారు. భవానీ వరప్రసాద్ అనే గారు మనీ డిమాండ్ చేస్తున్నారు ల్యాండ్ మ్యూటేషన్ వరకు అని చెప్పేసి కంప్లైంట్ మేరకు మనం ఎంక్వైరీ చేసి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రోజు అతను లంచం తీసుకుంటుండగా 100గా పట్టుకోవడం జరిగింది. ఎవరికైనా సరే ఏదైనా లంచం అడుగుతున్నారు అంటే 1400 నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తక్షణం దానిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. విశాఖలో రైల్వే అధికారులు మానవత్వం ప్రదర్శించారు. రైలు టాయిలెట్లో దొరికిన అప్పుడే పుట్టిన శిశువును ఆదుకున్నారు. ఆ బిడ్డకు సాపర్యలు చేసి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించి ఆలనా పాలనా చూసేందుకు ముందుకొచ్చారు. శిశువు తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిడ్డను సొంతం చేసుకుంటే వారి పెంపకానికి ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం ధన్బాద్ అలెప్పి బొకారో ఎక్స్ప్రెస్ రైలులో టాయిలెట్లోని వాష్ బేషన్లో పేగ కూడా తెంచిన శిశువు లభ్యమైంది. గుర్తు తెలియని మహిళ మగబిడ్డను ప్రసవించి వదిలేయడంతో ప్రయాణికులు గుర్తించి శిశువు సమాచారాన్ని ఆన్బోర్డ్ టీటీఈ బ్రహ్మాజీకి తెలియజేశారు. ఆయన సమాచారంతో ఆర్పీఎఫ్ పోలీసులు రైలు వద్దకు చేరుకొని శిశువును విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు అత్యాచార ఘటనలో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బు రజన్ తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేయలేదంటూ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. ఈ నెల 4 ఘటన జరగ్గా ఫిర్యాదు చేసేందుకు బాలిక కుటుంబీకులు ముందుకు రాలేదని, 8న ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు బాలికను డాడీ హోంకు తరలించి విచారణ మొదలుపెట్టారని పేర్కొన్నారు. నిందితులపై పోక్సో యాక్ట్ క్రింద కేసులు నమోదు చేశామని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ విషయంలో ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఆ వీడియో ఏదైతే బయట వాళ్ళకు దొరికిందో ఆ వీడియోని పరిశీలించి 4 నిందితుల్ని, అనుమానాస్పదంగా ఉన్న నిందితుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళు మా కస్టడీలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చూపిస్తున్నాం. సెకండ్,
ఆ పాప వీడియోగ్రాఫర్ అంటే అడిషనల్ ఎస్పీ లేడీ పూజిత గారు ఇప్పుడు ప్రొగటూర్కి వెళ్ళున్నారు. ఆవిడ చెప్తున్న స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రాఫింగ్ చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ పాప స్టేట్మెంట్ 164 అంటే ఇండిపెండెంట్ గా మెజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ఆవిడ ఏదేది చెప్తుందో అది కూడా రికార్డ్ చేయడం ఈ రోజు మేము మెజిస్ట్రేట్ ముందర దాఖలు చేస్తున్నాం. ఈ పాప 6 మంత్స్ బిఫోర్ ఒక వ్యక్తితో పరిచయం అవుతున్నది. ఆ వ్యక్తి ఆవిడని మోసం చేసి శారీరకంగా వాడుకొని వదిలేసినట్టు ఆవిడ తెలియపరచడం జరిగింది. దాని మేరకు అతను ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు. అతను అతను బంధు కూడా వాడుకున్నట్టు చెప్పింది. ఇద్దరు కస్టడీలో ఉన్నారు. ఇది కాక 4 నెలల క్రితం ఇంకొక వ్యక్తి తన్ని 20 రోజులు ఇంటికి తీసుకెళ్లి పని మనిషిగా పెట్టుకొని అతను కూడా మోసం చేసి శారీరకంగా వాడుకున్నట్టు చెప్పింది. అతను అతను బంధు. సో దీని మేరకు 4 అదుపులో తీసుకున్నాం. వీళ్ళు 4 మా కస్టడీలో ఉన్నారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. బూర్జా మండలం పెద్దపేట ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తమ్మినేని పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నాయకులకు కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ అర్హత ఉండి పథకం అందని వారిని గుర్తించాలని, వారికి పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పథకం అందకుండా అర్హులకు అన్యాయం జరిగితే ఎవరిని క్షమించమని కుంటిసాకులు చెప్పే అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తమ్మినేని హెచ్చరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం ఇది మనం వరంగా భావిస్తున్నాం. చేసిన అప్పులన్నీ తీర్చి మరొక పక్కన సంక్షేమాన్ని అభివృద్ధిని చెప్పాలి కదా. అసలు ఈ గ్రామీణ పాలనా వ్యవస్థ గాంధీ గారు అన్నారు బ్యాక్ టు విలేజెస్. మళ్ళీ మనం గ్రామాలకి వెళ్ళాలి. మనం సంపాదించినటువంటి మేనస్సు విజ్ఞానాన్ని మన సంపదలు తిరిగి గ్రామాలు ఎక్కడ నుంచైతే వచ్చామో అక్కడికి వెళ్ళాలి. అప్పుడే నిజమైన భారతదేశ గ్రామ స్వరాజ్యం వస్తుంది. ఆ స్వరాజ్యం ఈ స్వరాజ్యమే ఈనాటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరుకుతుందో నిజమా. ఈ వ్యవస్థ రైతు భరోసా వెల్నెస్ సెంటర్స్ డిజిటల్ లైబ్రరీస్ మిల్క్ సెంటర్స్ ఆర్థిక మహిళా ఆర్థిక స్వావలంబన పెంచే ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నెన్న నాగేశ్వరరావు, జడ్పీటీసీ బేబ్జీ పూరుపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ డైరెక్టర్ కందపు గోవిందరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.